వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ఒక మనిషి తనని తాను ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటే స్టేట్ ఆఫ్ మెంటాలిటీలో ఎటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఒక మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ఎక్కువ కారణాలు ఏవి హాంట్ చేస్తూ ఉంటాయంటే అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నారాజు, ప్రశాంతత అన్నది మనం సాధించుకోవాలే తప్ప ఈ సమాజం కానీ ఈ జీవితం కానీ మన దాకా ప్రశాంతత దానంతట అదే రాదు. మనకు బయట జరిగే సంఘటనలు అనుభవాలన్నీ వాటి శక్తి 10% అయితే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగి అర్థం చేసుకొని మేనేజ్ చేయగల శక్తి మనిషికి 90% ఉంటుంది. ప్రశాంతంగా ఎవరుండరంటే 90% బయట పరిస్థితులే కారణం. నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవడానికి నా దగ్గర 10% ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. వీళ్ళు ఇంకా నేను 10% అంటే ఎక్కువ చెప్పాను, కొంతమంది నా చేతిలో ఏమీ లేదనుకుంటారు. సో ఏ పరిస్థితి అయినా తన చెయ్యి దాటిపోతుందని, నేనేమి చేయలేకపోతున్నానని, నిర్ణయాలు ఏది తీసుకోలేకపోతున్నానని, నేను ఏదైనా చేద్దాం అనుకుంటే అవి నాకు అనుకూలంగా పనులు జరగట్లేదని, మనుషుల్ని నమ్మేటప్పుడు ఎవరిని నమ్మాలో తెలియక ఎప్పుడు అనుమానంతో ఉండి తన మీద తనకే సెల్ఫ్ డౌట్తో ఉండి ఉన్న వీళ్ళెవ్వరూ ప్రశాంతత సాధించలేరు. ప్రశాంతత పోవడానికి ఇంకా ప్రధాన కారణం ఏంటంటే తన ఆలోచనలు భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటాయి. భవిష్యత్తులోకి ప్రయాణించినప్పుడు ఆందోళన, నాకు పెళ్ళి అవుతుందా, జాబ్ వస్తుందా, నేను ఇది సాధించగలుగుతానా, అసలు ఇది నా వల్ల సాధ్యమేనా అనేది భవిష్యత్తు. గతం, అలా ఎందుకు జరిగింది, అనవసరంగా అమ్మాయిని ఎందుకు ప్రేమించాను, అప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదే, అక్కడికి ఎందుకు వెళ్ళాను, గతం, ఇది ఒత్తిడిని తెస్తుంది. ఎప్పుడైతే మనసు భవిష్యత్తులోకి గతంలోకి ఎక్కడ ప్రయాణించినా భవిష్యత్తులో అయితే ఆందోళన, గతంలో అయితే ఒత్తిడి ఉండి వర్తమానంలో జీవించడం మాత్రం మర్చిపోయిన వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. మనిషి జీవితం అన్నాక ఎన్నో సంఘటనలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలన్నీ మేఘాలు ఎలా వచ్చిపోతుంటాయో అలాంటివే. మనం ఆకాశంలోకి చూస్తే మేఘాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో కనిపిస్తాయి. అరే, పక్షి ఉన్నట్టే ఉందే, ఏదో జంతు రూపంలోనే ఉందే మేఘాలని అని పక్కవాడికి చెప్పి ఇలా చూడు అని చూసేలోగా రూపం మార్చుకుంటుంది. అలా రూపం మారిపోతూ ఉంటుంది. మన ఆలోచనలు కూడా మనం ఆగి ఆలోచించినప్పుడు ఈ ఆలోచన అంటే నెగిటివ్గా ఉంది, నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయే అని ప్రశాంతత కోల్పోయిన వ్యక్తి అర్థం చేసుకోలేని నిజం ఏంటంటే ఇవి పాసింగ్ క్లౌడ్స్, ఇవి ఆకాశంలో కదిలే మేఘాల లాంటివే తప్ప ఇవి ఎప్పుడూ ఉండవు. ఈ ఆలోచనల్లో మనకు వచ్చే ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, మనిషికి జీవితంలో ప్రతి భావాన్ని మన మైండ్ మన బాడీ ఫీల్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ని టచ్ అయ్యారో దాన్ని ఫీల్ అవుతూ పోతే మీరు అక్కడే ఆగిపోతారు. ఇవి మేఘాల్లాగా వాటిని ఆస్వాదించి అబ్జర్వ్ చేస్తే అవి ఆలోచనలలాగే వచ్చి వెళ్ళిపోతాయి. ఆలోచన ఫీలింగ్గా, ఫీలింగ్ ఎమోషన్గా, ఈ ఎమోషన్ నుంచి పుట్టే ప్రవర్తనలు అప్పుడు ప్రమాదకరంగా ఉండి మనిషి ప్రశాంతత కోల్పోతాడు. అన్కంట్రోల్డ్ అయిపోతుంది బిహేవియర్. అయితే ప్రశాంతత కోల్పోయిన తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, పని మీద ధ్యాస ఉండదు, ఏకాగ్రత తప్పిపోయి ఉంటాము. దానితో పాటు ఏదన్నా చేద్దాము అనుకున్నటువంటి ఆలోచన వచ్చినా మోటివేషన్ ఉండదు. మీరు ఇలాంటి పరిస్థితుల్లోనే బిహేవియరల్ ఆస్పెక్ట్ అలా ఒక్కొక్కటి చేంజ్ అవ్వకుండా వస్తూ ఉంటుంది. ప్రతి ఆలోచన నుంచి ఒక భావన కలుగుతుంది, ఫీలింగ్స్, థాట్స్, ఫీలింగ్స్. ప్రతి ఫీలింగ్ నుంచి ఎమోషన్ వస్తుంది, భావనలు వస్తాయి. ఈ ఎమోషన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ యు అ డెసిషన్ వాట్ టు మేక్. సో దీంతో ప్రశాంతత కోల్పోవడానికి కారణం ఏంటంటే నేనేం చెయ్యాలో తెలియనప్పుడు, నాలుగు రోడ్ల కూడలిలో దారి తెలియని వాడు నిలబడినప్పుడు మీరు ప్రశాంతతను పూర్తిగా కోల్పోతారు. ప్రశాంతత పొందాలంటే మొట్టమొదటి చేయవలసిన పనిని, నీ మనస్సును ఎక్కడ ప్రయాణం చేస్తుందో దాన్ని ఎట్లయితే ఆ గాలిపటం తాడు పెట్టి గాలిపటాన్ని ఇలా లాగుతామో మళ్ళీ మన దగ్గరికి, అలా ఆలోచనలను లాగి ప్రెజెంట్ టెన్స్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
తీసుకురావాలంటే మరి ఎలా? దూరంగా వెళ్ళిన ఆలోచనలను దగ్గరికి తీసుకురావాలంటే, గతంలోకి వెళ్ళిన ఆలోచనలు ఇక్కడికి తీసుకురావాలి, భవిష్యత్తులోకి వెళ్ళిన ఆలోచనలు ఇక్కడికి తీసుకొస్తే ఇప్పుడు ఏం జరుగుతుందో నేను ఆలోచించగలను. లేకపోతే భవిష్యత్తులో ఇంకా రాని రోజులకు సంబంధించి భయపడడం, అయిపోయి గతంలో అయిపోయిన రోజుల గురించి బాధపడడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ రెండింటిని బంద్ చేసి ఇక్కడికి తేవాలి. పురాణాల్లో ఏమైనా చెప్పబడిందా సార్ దీనికి సంబంధించి? భగవద్గీత కంటే మనకు గొప్ప రెఫరెన్సు ఏముండదు. రెఫరెన్స్లో మనిషి స్థితప్రజ్ఞత ఎట్లా సాధించాలి అనేది కృష్ణుడు ఏం చెప్పాడు, రాగద్వేషాలకు అతీతంగా భయము రాగము క్రోధము వీటన్నిటికీ లొంగిపోయి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి బానిస కాకుండా సమానంగా మనం ఎప్పుడైతే వాటిని ఆస్వాదించడం మొదలు పెడతామో అదే స్థితప్రజ్ఞత అంటే. ఒక్కోసారి ప్రశాంతత సాధించడానికి స్థితప్రజ్ఞతంత స్థాయి వైపు వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా, అసలు ఇమ్మీడియట్గా మీరు ప్రశాంతత ఎలా సాధిస్తారు? ఎలా సార్? అదే ఆలోచనలను ఇక్కడికి ఈ రూమ్కు, ఇక్కడికి నాగరాజు దగ్గరికి ఎలా తీసుకురావాలి ఒకసారి తెలుసు. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లా ప్రశాంతత కోల్పోయాను, నాకు ఆలోచన తట్టడం లేదు, ఏం చేయాలో నేను నిర్ణయించుకోలేకపోతున్నా అన్న వ్యక్తులు ఇప్పుడు మనం చేయబోయే పని చేస్తే ఖచ్చితంగా సాధిస్తారు. ఏ పని సార్? అది సో నాగరాజు మనం ఏం చేద్దామంటే రిలాక్సేషన్, ప్రశాంతత అంటే అదే. ఆ రిలాక్సేషన్ని ఎలా సాధించాలి? బ్రెయిన్ లెవెల్లో, బాడీ లెవెల్లో, ఫిజికల్గాను మెంటల్గాను ఆ రిలాక్సేషన్ సాధించే ప్రయత్నం చేద్దాం మనం. అలాగే సో నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ నేనేం చెప్తున్నానో అవి మాత్రం భావిస్తూ ఊహిస్తూ అలాగే నువ్వు ఫీల్ అయితే నీ శరీరం బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అవుతున్న వాటి సిగ్నల్స్ కూడా నీకు ఎలా అందుతాయో నేను చెప్తా. సో చాలా సార్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. నాగరాజు టేక్ ఎ డీప్ బ్రీత్. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకుండా నేను చెప్పిన ప్రతి మాటను అలాగే భావిస్తూ వెళ్ళు. టేక్ ఎ స్లో డీప్ బ్రీత్ అండ్ బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. బ్రీత్ చేస్తున్నప్పుడు శ్వాస మెల్లిగా ముక్కులోంచి, ముక్కు రంధ్రాల నుంచి శ్వాసకోశంలోకి వెళ్తూ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటాన్ని, ఆ ప్రయాణాన్ని అబ్జర్వ్ చేయాలి రాజు. అలాగే ఊపిరి బయటికి వదులుతున్నప్పుడు ఊపిరితిత్తుల నుంచి అది ఎలా ప్రయాణిస్తుందో ముక్కు ద్వారా బయటికి వెళ్ళడం గమనించు. రిలాక్స్. నీ శరీరం మొత్తం పూర్తిగా విశ్రాంతి దశలో ఉంది. శరీరంలోని ప్రతి కండరాలు, కండరంలోని ప్రతి కణం సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటోంది. తల, ముఖం, మెడభాగం, భుజాలు, ఛాతీ, చేతులు, మోచేతులు, అరచేతులు, నడుము భాగం, పొట్ట భాగం, ఒక్కో కండరాలు నేను చెప్తున్నప్పుడు ఆ భాగాన్ని ఊహిస్తూ భావిస్తూ మెల్లిగా, తొడలు, మోకాళ్ళు, పిక్కలు, అరికాళ్ళు, ప్రతి కండరం ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకుంటోంది. శరీరం బాగా బరువెక్కితే కదలలేని స్థితిలో, కదిలించని లేని స్థితిలో సంపూర్ణంగా ఎలా విశ్రాంతి తీసుకుంటావో ఆలోచించు. ఆ విశ్రాంతి స్థితిలో ఉన్నావు. ఇమాజిన్, ఈ దశలో శరీరం మెల్లిగా స్పందిస్తోంది. అతి చిన్న ప్రకంపనలు అరచేతుల్లో రావటం గమనించవచ్చు. నిద్రావస్థకి, చేతనావస్థకి మధ్యలో నా మాటల్ని వింటూ శరీరం బాగా రిలాక్స్ అవుతోంది. రిలాక్స్, రిలాక్స్. వెన్ యూఆర్ రిలాక్సింగ్, ఆలోచనలు కానీ, ఇటువంటి భావాలు కానీ, భావోద్వేగాలు, భావనలు, ఆలోచనలు, నిర్ణయాలు
ఇవేవి మైండ్లో లేకుండా సంపూర్ణ విశ్రాంతి తీసుకునే దశలో ఉన్నాం. రిలాక్స్, జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు నీ శరీరం సంపూర్ణ విశ్రాంతి స్థితిలో ఉంది. రిలాక్స్. సో నాగరాజు, నా మాటలను ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వింటున్నావు. ఈ స్థితిలో శరీరంలో అరచేతుల దగ్గర, అరికాలి దగ్గర చాలా సన్నని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, విద్యుత్ ప్రకంపనలు అంటే తిమ్మిరి లాంటివి నీ అరచేతులకి రావటం గమనించవచ్చు. నౌ యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ లిజనింగ్ టు మై ఇన్స్ట్రక్షన్స్. నా ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా విని మెల్లిగా బయట ప్రపంచంలోకి అడుగు పెడతావు. 5 4 3 2 1 0. స్లోలీ యూ విల్ వేకప్. యు ఆర్ బ్రింగింగ్ అప్ ద ఎనర్జీ ఇన్ టు యువర్ బాడీ. అగైన్ బ్యాక్ యువర్ మజిల్స్ ఆర్ అండర్ యువర్ కంట్రోల్. నీ కండరాలన్నీ మళ్ళీ నీ అదుపులోకి వచ్చాయి. మెల్లిగా కళ్ళు తెరుస్తున్నావు. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎస్ నాగరాజు, రిలాక్స్. కమాన్, 5 4 3 2 1 0. మామూలుగా నిద్రపోయావా? నిద్ర వచ్చేసింది సార్. ఏదేమైనా ఒక దశలో నా ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యి నిద్రలోకి వెళ్ళిపోయావు. గుర్తుందా నేను ఏం చెప్పాను? ఎంతవరకు గుర్తుంది? గుర్తులేదు సార్. మొదట్లో కొద్ది చెప్పింది గుర్తుంది, ఆ తర్వాత లేదా. మీరు శ్వాస మీద ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో, హౌ ఇస్ ద రిలాక్సేషన్? మీరు చెప్పాలి సార్, నాది అంత అన్కంట్రోల్ కదా. ఆర్ యూ ఫీలింగ్ రిలాక్స్? ఫీలింగ్ రిలాక్స్డ్, లైట్, చాలా లైట్గా ఉంది. చాలా రకరకాల మెంటల్ ట్రామాలో ఉండి, దాంతోపాటు ఈ పని అవతరి ఊతిరి అని చెప్పేసి జనరల్గా అంటే రెగ్యులర్ షెడ్యూల్సే మనకు అనిపించేదంటే ఏం లేవు కదా. శ్వాస మీద ధ్యాసకి ఎప్పటికైతే వెళ్ళిపోయిందో ఆటోమేటిక్ బాడీ అన్కంట్రోల్డ్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, అది మీరే చెప్పాలి. బట్ నవ్ ఐ ఫీలింగ్ బెటర్. పవర్ నాప్ తీసుకున్నంత ఇదిగా ఉంది. సార్ 8 మినిట్స్ ఉన్నాను అట్లా. నేను చెప్తున్నాను సార్, దాదాపు ఒక 2-3 నిమిషాలు పూర్తిగా ఉన్నా. నేను లేపమని ఒక 1 అవర్ పడుకున్న ఫీల్ ఉంది. 1.5 అవర్ పడుకున్న ఫీల్ ఉంది. వెరీ ఎనర్జెటిక్ రిలాక్సేషన్. అది అంటే రిలాక్సేషన్ నుంచి బయటకు వస్తూనే వచ్చే ఎనర్జీ ఉంటుంది సార్, అది డబుల్ ద ఎనర్జీ కంపేర్ టు ది ప్రీవియస్ స్టేట్ ఆఫ్ మైండ్. సో పూర్తిగా పడుకుండిపోయావు, నేనే గ్యాప్ ఇచ్చాను. నిజంగా పడుకున్నావా మేలుకున్నావా చూద్దామని నిద్ర నిద్రపోయావు. సో నేను తర్వాత నా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మార్చాను, మెల్లిగా లేచావు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో గమనిస్తే నారాజు, ఇప్పుడు నీ ఆలోచనలు ఎక్కడా ఎక్కడికి పంపించాలన్నా పంపించలేవు. భవిష్యత్తు నుంచి, గతం నుంచి, ఆందోళన నుంచి అన్నీ ఒక చోటుకి వచ్చాయి, రిలాక్స్ అయ్యాయి. మైండ్ను ఇంకేం ఆలోచింపజేయనేలేదు. ఇక నెగిటివ్ థాట్స్కి ఛాన్సే లేదు. నిద్రపోయాను. ప్రశాంతత అంటే బ్రెయిన్ లెవెల్లో, బాడీ లెవెల్లో ఎప్పుడు సాధిస్తావో అప్పుడు ప్రశాంతత. ప్రశాంతత కూడా ఎలా అని అంటే, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం శ్వాస మీద ధ్యాస మాత్రమే నేను పెట్టాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మెల్లిగా అంటే నువ్వు స్లోగా రిలాక్స్ అయ్యావు. సబ్కాన్షియస్ మైండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వరకు తీసుకుంది. నువ్వు ఎక్కడ కంట్రోల్ పూర్తి పోయిందో అర్థమైంది నాకు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టెస్ట్, నిజంగా మేలుకున్నావా నిద్రపోయావా అన్నది నాకు అర్థమైంది. నౌ యూఆర్ అవుట్ ఆఫ్ కంప్లీట్లీ కనెక్షన్ అని. ఆ తర్వాత నేను మార్చి చెప్పిన తర్వాత నువ్వు నిద్రలేచావు. కానీ ఈ ప్రయోగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని మనమే రిలాక్స్డ్ స్టేటు, ప్రశాంత స్థితి, విశ్రాంత స్థితిని ఎలా పొందొచ్చు అని అనుకుంటే, ఇట్ ఈస్ అ సెల్ఫ్ హిప్నోసిస్, సెల్ఫ్ రిలాక్సేషన్ థెరపీ. ఇది చేయటం వల్ల చాలాసార్లు ఎప్పుడైతే మజిల్స్ రిలాక్స్ అవుతాయో,
మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆలోచన ఫ్రెష్గా చేయటం కోసం సిద్ధంగా ఉంటాం. నాకు బాడీ అంతా లైట్గా ఉంది, దాంతోపాటు కొంచెం ఆ మోకాళ్ళు అది ఇది మనం అటు ఇటు తిరిగి కొంచెం చేసే ఉంటాయి కదా సార్, పెయిన్ అంతా ఒకేసారి సడన్ దిగినట్టు ఉన్నాయి. నిజంగానే బాగా రిలాక్స్ అయింది బాడీ మొత్తం, బాడీ మొత్తం రిలాక్స్. ఎస్, థ్యాంక్ యూ. నాకు తెలిసి మీరు కూడా వీడియో చూసేటప్పుడు కొంతమంది ఒకసారి మిమ్మల్ని మీరు రామ్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి కనుక చూస్తే మేబీ ఆయన చెప్పినట్లు నాకు ఏమనిపించిందో నేనేం ఫీల్ అయ్యానో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కళ్ళు మూసుకుంటే వీడియో చూడలేరు కానీ ఇన్స్ట్రక్షన్స్ నిద్రపోతారు, బట్ చూడాలనుకుంటే ఎలా ఉంటుందో చూడొచ్చు. బట్ ఒక్కొక్క మనిషి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకున్న అంటే దానికి ఒక 2 మినిట్స్ నాకు తెలియదు సార్ టైం ఎంత ఎందుకు కూడా తెలియదు, నాకు గుర్తులేదు కానీ అంటే మనకు సమయాభావం వల్ల ఎక్కువసేపు స్టేట్ ఆఫ్ మైండ్ని ఇలా కూడా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అనేది అర్థమైంది. అంటే మనల్ని మనం ఇలా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఖచ్చితంగా. ఎస్, వేరే థాట్స్ తోటి కాదు, మనల్ని మనం ఈ విధంగానే ఒక ఇన్స్ట్రక్షన్ తోటి కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని తెలిసిందే.